హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి. సో ఈ యొక్క వెదర్ అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. కోమరిన్ దాని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ అండమాన్లో నేడు ఏర్పడనున్న కొత్త అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి తీవ్ర రూపం దాల్చనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, తమిళనాడులోని కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన దక్షిణాంధ్ర రాయలసీమ ప్రజలకు మరో వర్షపు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. తాజాగా ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం అధికమైతే దక్షిణ కోస్తా ఆంధ్రాలో నేటి నుంచి మరో 3 రోజుల పాటు ఉరుములతో కూడిన ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యానాంకు సైతం వర్షపు ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మత్స్యకారులు డిసెంబర్ 2 వరకు వేటకు వెళ్లకుండా ఉండాలని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 3 వరకు రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలలో 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఒక మోస్తారు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అమరావతి వాతావరణ కేంద్రం. అలాగే తెలంగాణలో దక్షిణ అండమాన్లో నేడు ఏర్పడనున్న మరో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో హైదరాబాద్తో సహా పలు జిల్లాలలో వాతావరణం చల్లగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్కడో ఒకచోట తేలికపాటి నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. ఇలాంటి వెదర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.